Oh, my God.
మన పెద్దలు మాస్టర్ దేవమామ గారు, మన గురువులు భీమయాజ గారు, మన గురువులు కృష్ణయాజ గారు ఏం చెప్పారన్నా, ఇది స్వప్నము వంటిది, ఒక కళ వంటిది. ఎలాంటి కళ వంటిది? ఎలాంటి స్వప్నం వంటిది? చచ్చిపోయినారు.
వాడికి మునిగిపోయినాడు. వీడు ఒక్కడే గట్టుకు ఈనుకొని 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 గట్టు చేతి గట్టు మీద పడి రొమ్ము బాదుకుంటూ, పరమాత్మ నీ ఒక్కడికి వస్తే నీ దర్శనానికి వస్తే ఇంత అన్యాయం చేస్తావా? నా పిల్లలు ఎటువంటి వాళ్ళు, నా కొడుకులు ఎలాంటి వాళ్ళు, నా భార్య ఎంత అందమైనటువంటిది, అయ్యో ఇంత అన్యాయం చేస్తావా అని చెప్పని ఏడుస్తున్నాడు. కడుపు ఉబ్బిపోయింది, బట్టలు దర్శిపోయినాయి, నీళ్లు కారుతున్నాయి, రాత్రి 2 గంటలు రాత్రి అయ్యింది, తల్లిదండ్రులు కడుపులో ఉండి పడుకున్నాడు. ఇంత పెద్ద సంసారాలు చేసిండు. ఆ ఏడుపుకు వాని యొక్క దుఃఖానికి తట్టుకోలేక, నాయన నాయన లేవు లేవు, ఏమి ఏమైంది ఏమైంది అని చెప్పి తల్లిదండ్రులు లేస్తే మేల్కొన్నాడు. ఏమైందా కదా, ఏం చెప్తాడు? కాబట్టి నాయన, నువ్వు చూసే ఈ ప్రపంచం, నీ యొక్క ఇళ్ళు, నీ ఇల్లు, నీ ఒడుకులు, నీ పూములు, నీ మామూలు, నీ మాస్తులు, నీ పిల్లలు, నీ పేదలు, ఇవన్నీ కూడా కల స్వప్నం లాంటివి. ఈ కళలో వచ్చినటువంటి సంసారము చిన్నది, కొన్ని గంటల మీద గడియం తెలిగిపోతుంది. ఇది మనం ప్రత్యక్షంగా తెలిసిన సంసారము కొన్ని రోజుల మీద అయిపోతుంది. ఇది చిన్న కళ, ఇది లేత కళ, అది ముదురు కళ అంటాడు శివరామతి. కాబట్టి స్వప్నము
ఒక్కరు అడుగుతున్నాను. మంచి సాధు మహారాజ్.
ఏదో భూమిని ఆశ్రయించి సేవ చేసి ఈ విశ్వ సృష్టి ఎటువంటిది, ఈ జగత్ ఎటువంటిది, నేనంటే ఎటువంటిది, దేవుడు ఎలా ఉన్నాడు, దారిలో ఒక పిచ్చి ఉన్నది వెళ్ళిపోతున్నాడు, పెద్ద ఉడగండ్ల వర్షం వచ్చింది, గాలి వచ్చేసింది, మరి కొంచెం దెబ్బలను తట్టుకోలేక వర్షాన్ని తట్టుకోలేక అటు ఇటు చూస్తే మంచి ఒక భవనం బిల్డింగ్ కనిపించింది నాకంత. చాలా అందంగా ఉంది భవనం చూసా, చూస్తే లోపల వరండ కనిపించింది. పోయి ఆ వరండలో కూర్చున్నాను, ఇంట్లో ఎవరు చాలా వేసి పేరు వెళ్ళిపోయినాడు. మంచి వర్షంలో ఆ ఇంటి యజమాని కార్లో వచ్చేసినాడు, దిగినాడు, పడపట పైకి ఎత్తు ఇటు చూశాడు వరండలో. సాధు కూర్చున్నాడు, పోను అన్నా అయ్యా సాధు ఏమి ఇంట్లో కూర్చున్నావు అన్నాడు. వర్షం వడగన్న రాళ్ళు పడుతున్నాయి, దెబ్బలు తగ్గుతున్నాయి అని చెప్పాను, నేను తట్టుకోలేక వచ్చి నేను కూర్చున్నాను అయ్యా, ఇది తగ్గినాక వెళ్ళిపోతాడు అన్న. ఎవరని కూర్చున్నాను, ఎవరు లేరు కదా నాయన ఇంట్లో వచ్చి కూర్చున్నాను. ఏమి నువ్వు సాపి గారు అనుకున్నావా, సత్రం అనుకున్నావా, వచ్చిపోయే వాళ్ళు ఇల్లు అనుకున్నావా, ఏమి ఇది కిరాయి కుంభ బాడిగ ఇల్లు అనుకున్నావా, అద్దె ఇల్లు అనుకున్నావా, లేవు అన్నాడు. భయపడిపోయాడు పాపం సాధు, భయపడిపోయి సరే నాయన తగ్గి వర్షం తగ్గితే కదా ఒక్క నిమిషం వెళ్ళిపోతాను, ఇప్పటికీ ఆలస్యమైన వెళ్ళిపోతాను అనిపోయి వచ్చి హాట్ పని రెండు కొట్టు వేసినాడు. ఆయన బాధపడి వచ్చి కింద కూరుకోండి నిలబడ్డాడు. ఈయన యజమాని ఇంటికి వెళ్ళి మరీ నర్సు మార్చుకొని బాగా సిగరెట్ అడ్డు పెట్టుకొని వచ్చి కూర్చున్నాడు. వాళ్ళు చాలా ఒప్పుకుంటారు ఇలాని కాబట్టి సాధు కొంచెం సర్దుబాటు చేసుకొని వచ్చింది. ఆయన మీకు కోపం ఎక్కువ ఉంది, ఒక్క మాట అడుగుతానంట, ఏమన్నాడు, ఇంత మంచి భవనం కట్టినటువంటి మహనీయుడు ఎవరు, ఇది చాలా భవనం, ఇది ఆనందంగా ఉంది, ఎంతమంది కూడా పుట్టి పెరిగి ఇంతమంది ఉన్నారు ఈ ఇంట్లో, అలా ఇలాగ చెప్పాను. మా తాత అంటే సుట్టి 50 గ్రామాలకు చాలా పెద్ద పేరు ఉన్నటువంటి వాడు, మా తాత పేరు చెప్తే అందరూ ఉత్తమ వస్తున్నారు, అటువంటి వాడు మా తాత కట్టింది ఇల్లు, ఇంత మంచి ఆయన ఒక్కసారి చూసుకున్నాను, ఇంత పెద్ద భవనం కట్టినటువంటి ఆ మహనీయుని ఒకసారి దర్శించుకొని నేను వెళ్ళిపోతానని చెప్పానంటే మా తాత చచ్చిపోయి 60 సంవత్సరాలు అయిపోయింది అన్న. అయ్యయ్యో ఇంత పెద్ద మంచి భవనం కట్టి ఆయన లేకుండా వెళ్ళిపోయినాడా, మా తర్వాత భారత్ వారైతేనే ఉంటారు నాయన, వాళ్ళెవరు మా నాన్నగారు, వారిని చూసుకుపోతాను ఒకసారి పిలవండి అన్న. మా నాన్నగారు చనిపోయి 30 సంవత్సరాలు అయిపోయింది, అయ్యయ్యో నాతో లేదు తండ్రి తిరుగుతుండే, మా తర్వాత ఎవరున్నారు అని, నేనే ఉన్నాను, మీరు మొదలే కోపం ఎక్కువ ఉంది ఆయన, మరి ఒక మాట అడుగుతాడు ఏమి నేను కూడా ఉంటారా పోతారా, వారి గుండెలో బాంబు వెళ్ళిపోయింది వెంటనే అర్థం చేసుకున్నాడు. ఓహో నేను చూడండి ఇది అద్దె ఇల్లు కాదన్నావు కదా, వచ్చిపోయే వాళ్ళ ఇల్లు కాదన్నావు కదా, ముసాఫరికాన కాదన్నావు కదా, సత్రం కాదన్నావు కదా, తాత లేకపోయి తండ్రి లేకపోయి ఒకటి నివరు ఉంటామంటే నీవు ఉంటావు అన్నా ఇలా
ఉండడం జరుగుతుంది. ఈ 5100 సంవత్సరంలో నీ బతికిందా, నీ కదిరిందా, నీ బతుకు నీ ఆయుష్ ఎంత, నువ్వేమో అనుకుంటున్నావు, ఇది ఎలాంటిది? Yeah.